పని కూడా పనికొచ్చే పని వీళ్ళు చేయట్లా. వీళ్ళు చేసేదల్లా డేటా చౌర్యం, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ టెలిఫోన్ డీటెయిల్స్, వాళ్ళ ఫొటోస్, ఫోటోలు కూడా తీసేసుకుంటున్నారు. అదొకటి అక్కడ మన గుంటూరు నుంచి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఫోటోలు తీసుకుంటున్నారు. ఫోటోలు తీసుకుని ఇలా ఇంకా మరి చనువుగా మరి లా అండ్ ఆర్డర్ కోసం మరి డీజీపీ గారు, ఈ డీజీపీయా పాత డీజీపీయా నాకు తెలియదు కానీ, సో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలంటే ప్రజలు ఎవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయో తెలుసుకుంటే ఈ అక్రమ సంబంధాల ద్వారా హత్యలు జరగవని చెప్పి పెద్ద పాయింట్ మరి వర పోలీస్ అధికారికి వచ్చింది. లేదంటే మరి తన చుట్టూ ఎన్నో అక్రమ సంబంధాలు మరి చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ వచ్చినాయో నాకు తెలియదు. ఎందుకంటే మా బాబాయ్ అన్ని అక్రమ సంబంధాలు అని నాకు పేపర్లో రాసుకుంటున్నాను. మరి ఇంకేం అక్రమ సంబంధాలు చూసారో నాకు తెలియదు. ఒక యువతి దగ్గరికి వెళ్ళాం, లేకపోతే ఒక సంసారం చేసుకునే పురుషుడి దగ్గరకు వెళ్ళాం. గురుగారు మా గ్రామ అడగటం భావ్యమా ఏదన్నా ఉంటే పోలీసులు కంప్లైంట్ అవుతుంది, వెళ్ళినప్పుడు చూసుకుని అంతే కదా. పంప పంపకే వాలంటీర్ వెళ్ళి మరి ఇది రక్షిస్తాం అన్న పేరుతో ముందే ఈ ఎఫ్ఐఆర్స్ గురించి పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డే టు డే లైఫ్ ఆఫ్ ద పబ్లిక్ ఎవడైనా ఉన్నాడంటే అది ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీరే. మరి ఇటువంటి వాలంటీర్ చేతికి ఆధారం, ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, అప్పం డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకుని వీడేం చేస్తున్నాడు, వీడాడు రామ్ అని పోలిస్తున్నాడంట. వాడు యూనిక్ అండ్ డేటా అని చెప్పి పాడి దగ్గర పెట్టుకుంటాడంట. సరే ఇంకెవరైనా దాన్ని ప్రిఫరేట్ చేసి అమ్ముతారా, అసలు వాళ్ళే అమ్ముకుంటారా, దానివలన రిస్క్ ఏంటి అన్నది పక్కన పెడితే అసలు ఎక్కడికక్కడ ఈ క్లస్టర్లో వాలంటీర్లని ఎవడైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాడు ఒక సైబర్ దొంగ ఇలా మటన్ చేసి చంపేస్తున్నారు కదా, మటన్ చేసి చంపేసేవాడు కదా, నువ్వు మటన్ చేయక నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఆధార్ గతాలు కొట్టుకుజ్జి అని నేను కన్నాలు వేసేస్తాను సైబర్ కన్నాలు, అవి వచ్చిన దాంట్లో నీకు 20% ఇస్తానండి ఇచ్చేస్తాడు ఇన్ఫర్మేషన్. ఎందుకు ఈ మటన్ చేయటం ఇవన్నీ అవసరం లేకుండా సింపుల్గా ఇచ్చేస్తాడు. అసలు జీవించే హక్కును కూడా కలవాస్తున్నాయి జమోరే వాలంటీర్ వ్యవస్థ. ప్రజలు జీవించే స్వేచ్ఛగా జీవించే హక్కుని కలరాస్తుంది. ఈరోజు ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా ఈ అన్నింటి గురించి రాశారు. ఈ వాలంటీర్లు కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ద్వారా ఎంత పెను ప్రమాదం జరుగుతుంది అన్నదే పేపర్లో రాశారు ఒక పక్క. మరి ఓ పక్కన అది ఇంకా అచ్చుతో ఉంటుంది డింగు 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 అని. ఈలోపు వీడు వెంకటేష్ గారు వరలక్ష్మి గారిని లేపారు. సో చూడండి అసలు కోయిన్సిడెన్స్ చూడండి, అంటే ఇది ఎంత దరిద్రపు వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ప్రశ్నించారు, నేను ఈ పార్టీ సభ్యుడిగా మరి గత 2.5 సంవత్సరాలుగా మెత్తగా ప్రశ్నిస్తున్నాను. మరి ఇప్పుడు గట్టిగా ఆయన ప్రశ్నించేటప్పుడు ఒకసారి ఒలికి పడ్డారు, కనీసం ఇప్పుడైనా పక్కన అది అర్థమే పర్మిషన్ ఇచ్చి మరి ఏం చేసింది, ఇప్పుడు ఏం సమాధానం చెప్తారా పెద్దవాళ్ళారా, ఏ బాధ్యుడు ప్రధాన బాధ్యుడు ప్రధాన A1 జగన్మోహన్ రెడ్డి, A2 A22 మా లోక్సభ ఎంపీలు వస్తాం, A23 9 మంది ఉన్నారు కదా మాకు, A31 కషాయారెడ్డి బేసందరూ వస్తారు, ఆ తర్వాత కౌరవులు +51 వాళ్ళు వస్తారు, మేమందరం సహనిందితులం జమోరే A1 అతను ఆ A1 స్థానాన్ని ఎప్పటికీ వదులుకోడు, అన్ని కేసుల్లోనూ A1గా ఆయన ఉన్నాడంటే A1గా ఉండాల్సిందే. సో ఆయన A1 మేమందరం కూడా మరి ఇలాగ మా పరిస్థితి ఈ రకంగా ప్రవేశం.
డెఫినెట్గా మేము చేసే హత్య ఇది, ప్రభుత్వ హత్య ఇది, 100% ఇది ప్రభుత్వ హత్య. ఇది టేకప్ చేయాలి. అది ప్రతిపక్షాలు టేకప్ చేయకపోతే ఓ 15 రోజులు ఆగి సహనిందితుడైన నేనే మమ్మల్ని శిక్షించండి సార్, ఈ వ్యవస్థ నుంచి ప్రజలను రక్షించండి సార్ అని కోర్టుని అడుగుతా. ఎందుకంటే దారుణమైన దురదృష్టం ఇంకోటి లేదు. ఈ వ్యవస్థ అతి త్వరలో తీసేసి పంచాయతీరాజ్ వ్యవస్థ, గాంధీజీ చెప్పిన పంచాయతీరాజ్ వ్యవస్థని వాళ్ళ అకౌంట్లో వాళ్ళ కొన్ని డబ్బులన్నీ కూడేస్తున్నారు. దారుణం, వేలకు వేల కోట్లు కూడేస్తున్నారు. మళ్ళీ మా ప్రభుత్వం ఆ సర్పంచులకు సిగ్గులేదు. ఊరికే రోడ్లు ఏమిటో తిరిగి ఏడవడం తప్ప వెళ్ళరా బాబు, తాడెక్కువ పంపకెళ్ళండి, అలాగండి ఏ టైం ఎవరా, అతను సెక్రటేరియట్కి రాడు, ఇంటికాడ సెక్యూరిటీ పెట్టుకున్నారు, అఫీషియల్గా టైం అడగండి. 16,000 మంది సర్పంచులు ఉన్నారు, ఈ సొమ్ము అంతా కొట్టేస్తున్నారు. అప్పుడు మీ మంత్రులుగా ఏబిసిడీలు రావు, తెలిసినా మాట్లాడరు, వాళ్ళు మీతో పాటే బాధపడతారు. వెళ్ళండి మీ 16,000 మంది వెళ్ళండి. ముఖ్యమంత్రి లేకపోతే ఎక్కడ బటన్ నొక్కడానికి వెళ్తాడు, నన్ను అలా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ అక్కడికైనా వెళ్ళండి. ఆ రోజు ఆ మీటింగ్కి ఈ మహిళలకైనా రక్షణ జరుగుతుంది, మీరు వెళ్ళండి, వెళ్ళి మా సొమ్మింది కొట్టేస్తున్నారు జగన్ అని చెప్పి అడగండి. పంచాయతీరాజ్ వ్యవస్థలో పటిష్టంగా ఉన్న ఆ వార్డు మెంబర్ని, పంచాయతీ సర్పంచ్ని, సర్పంచ్ ఆఫీసుల్ని వాడుకోవడం మానేసి ఈ వ్యవస్థను తీసుకొచ్చి డూప్లికేషన్ చేసి ఏంట్రా అంటే పార్టీ పనులు చేసుకోవాలంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కుదరదు. కాబట్టి ఈ ప్యారలల్గా ఈ పనికిరాని వ్యవస్థను తీసుకొచ్చి నిశ్శుద్ధుగా పార్టీ పనులు చేయించుకుంటున్నా కూడా ప్రశ్నించలేని దురావస్థలో మళ్ళీ మేము వస్తే కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను కంట్రోల్ చేస్తారంటారు. ఏంటంటే ఎందుకంటే నా తొక్కల వ్యవస్థ తీసుకుపోండి, వాలంటీర్ వ్యవస్థని అవసరం లేదు. పంచాయతీ వ్యవస్థ ఉండగా, వార్డు మెంబర్లు ఉండగా, సర్పంచులు ఉండగా ఈ తొక్కడా వ్యవస్థ అవసరం లేదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, వారికి ఉద్యోగ కల్పన చేయండి, పరిశ్రమంగా తీసుకురండి, అంతే తప్ప వాలంటీర్ వ్యవస్థను మేము కంటిన్యూ చేస్తాం అనే మాటలు దయచేసి ఎవరు కూడా మాట్లాడకపోతే మంచిది. ప్రజలు 4 కోట్ల ప్రజల ఓట్లు, ప్రజల రక్షణ మనకు ముఖ్యం. వాళ్ళ రక్షణను భక్షించే 2,50,000 ఓట్ల కోసం 4 కోట్ల ఓట్లు వాళ్ళ రక్షణకి ప్రాధాన్యత ప్రతి పార్టీ ఇవ్వాలి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని అంటున్నా, ప్రతి పార్టీ. సిపిఐ నారాయణ గారికి చెప్తున్నా, సిపిఎం రాఘవ గారికి చెప్తున్నా, అలాగే పెద్దలు నానా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా విజ్ఞప్తి. సరే కళ్యాణ్ గారికి చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయనే రేజ్ చేశారు కాబట్టి. సో అక్కర్లేని వ్యవస్థని మనం, క్యాన్సర్ లాంటి వ్యవస్థను మనం వదిలించుకోవాలి. వాళ్ళని మన బిడ్డలు, వాళ్ళకి మనం తగు శిక్షణ ఇచ్చి ఈ ఎవరో గాండు పనులు మానేయండి బాబు, ఎవరో ఉద్యోగాలు వద్దు మనకి. మీకు 20,000, 25,000 ఇచ్చే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి చెప్పండి, రక్షించండి ప్రజల్ని. 2 లక్షల ఓట్ల కోసం నో, ఇట్స్ ఇన్కరెక్ట్, ఇట్ ఈస్ మై ఆనెస్ట్ ఒపీనియన్. ఈ వ్యవస్థ అందరి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇలాగ అమ్మేసే ఈ వ్యవస్థ, అంటే అమ్మేస్తారు అనే అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వ అధికారులు కలెక్ట్ చేస్తే ఏమన్నారమ్మా, ప్రభుత్వ అధికారులు కలెక్ట్ చేస్తే ఇలాగ ఈ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. మరి దుర్వినియోగం అయితే మరి చేస్తున్నారు కూడా, మరి ఇలా చేసే వాళ్ళని దొంగ అంటారు. కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటున్నారని చెప్పి కారు పోతలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూశాడు మా అధ్యక్షుల వారు. మరి ఇప్పుడు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేని ఈ 5,000 రూపాయల చాగసీ అయిన ఈ వాలంటీరు
ఇంత చౌర్యానికి అవకాశం ఉన్న వ్యవస్థని తీసుకొచ్చిన వ్యక్తిని గజదొంగనాల ప్రభుత్వంతో లెక్కలు తీసుకుంటేనే దొంగ అని అధికారంలో వచ్చిన మేము ఇప్పుడు అంతకు మించి వీళ్ళు వాలంటీర్లతో 10వ క్లాసో 9వ క్లాసో చదువుకున్న వాళ్ళతో మేము ఈ పనులన్నీ చేయించి వాళ్ళకే డైరెక్ట్గా చక్కగా అమ్ముకునే అవకాశం, సైబర్ దొంగలతో కలిసి స్వరవృత్తి చేసుకునే అవకాశం మరి కల్పిస్తే ఇదే మనం ఇచ్చే ఉద్యోగం వాళ్ళకి. స్వరవృత్తి చేసుకోమన్నా, మేజర్ కన్నాలు మనం, మైనర్ కన్నాలు ఇల్లు వేసుకోమన్నా. మరి ఇటువంటి వ్యవస్థని ప్రవేశపెట్టిన వ్యక్తుల్ని గజదొంగలు అన్నారు. ఇంకేమైనా పేర్లు ఏమైనా ఐడియా ఉన్నాయని నాకు వెంటనే రాట్లా మామూలుగా అంతకుమించి లేదు. జగదొంగ అంటారు గజదొంగ తిరిగేసి, ఎందుకంటే ఇంకో పదం లేక గజదొంగనే. చాలా శోభరాజు ఒకరిద్దరిని మోసం చేసాడమ్మా, ఇలాగ మొత్తం మోకం పడితే ఎన్ని కోట్ల మంది నీ చాలా శోభరాజు ఎక్కడ మోసం చేశాడు? చాలా పెట్టరు. సరే గజదొంగ అనకపోతే జగదొంగ అంటే జగనే కాదు నేను చెప్పి తప్పది నేను అనేది దాన్ని తిరగేసి